हाय फ्रेंड्स, वेलकम टू टेक चेतु। ये वीडियो लो मनमु हिंदूपुर रेलवे स्टेशन की संबंधी विषय तेलुसुकुंदामु। हिंदूपुर आंध्र प्रदेश लो अनंतपुर डिस्ट्रिक्ट लो उंदी। ये हिंदूपुर रेलवे स्टेशन धर्मवरम बैंगलूर रेलवे लाइन लो उंदी। ఈ హిందూపూర్ రైల్వే స్టేషన్ గుండా మొదట్లో మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉండేది, ఆ తర్వాత ఆ రైల్వే లైన్ ని బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ గా మార్చారు। ప్రస్తుతం ఈ హిందూపూర్ రైల్వే స్టేషన్ గుండా వెళ్తున్న రైల్వే లైన్ ని డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ గా మారుస్తున్నారు। హిందూపూర్ రైల్వే స్టేషన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలోని బెంగళూర్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది। హిందూపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HUP। ఇది హిందూపూర్ రైల్వే స్టేషన్ గుంతకల్ బెంగళూరు రైల్వే లైన్ లో ఉంది। ఈ రైల్వే లైన్ గుంతకల్ బెంగళూరు రైల్వే లైన్ హిందూపూర్ కర్ణాటక బోర్డర్ కి చాలా దగ్గరగా ఉంటుంది। ఈ డాటెడ్ లైన్ వచ్చేసి ఆంధ్ర కర్ణాటక బోర్డర్। 2012 2013 రైల్వే బడ్జెట్ లో హిందూపూర్ కడప న్యూ రైల్వే లైన్ సర్వేని శాంక్షన్ చేశారు। సో అంటే కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి సర్వే చేయవలసిందిగా 2012-2013 రైల్వే బడ్జెట్ లో ప్రకటించారు। ఈ రైల్వే లైన్ వచ్చేసి కడప నుండి వయా కదిరి మీదగా హిందూపూర్ వరకు ఉంటుంది। కదిరి వచ్చేసి ధర్మవరం పాకాల రైల్వే లైన్ లో ఉంది। సో సర్వే అయితే చేశారు అనుకుంటా, ఇక ఆ తర్వాత పక్కన పెట్టేసినట్టు ఉన్నారు। హిందూపూర్ రైల్వే స్టేషన్ లో మొత్తము 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి। హిందూపూర్ రైల్వే స్టేషన్ లో మొత్తము 62 రైళ్ళకి స్టాప్ ఉంది। హిందూపూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్ళు 3 ఉన్నాయి। ప్రస్తుతం కరోనా కారణంగా రెగ్యులర్ రైళ్లేవి నడవడం లేదు, కేవలం కోవిడ్ ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి। ఈ కోవిడ్ ప్రత్యేక రైళ్లలో హిందూపూర్ రైల్వే స్టేషన్ లో మొత్తము 22 రైళ్లకి స్టాప్ ఉంది। ఆ రైళ్ల వివరాల్లోకి వెళ్తే ముంబై కోయంబత్తూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, పూరి యశ్వంత్పూర్ గరీబ్ రథ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, జబల్పూర్ యశ్వంత్పూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్పూర్ లక్నో స్పెషల్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ మైసూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, మైసూర్ జైపూర్ స్పెషల్, యశ్వంత్పూర్ గోరఖ్పూర్ స్పెషల్, కొంగు స్పెషల్ ట్రైన్, బెంగళూర్ అజ్మీర్ స్పెషల్ ట్రైన్, హిందూపూర్ యశ్వంత్పూర్ మెము స్పెషల్, యశ్వంత్పూర్ బీదర్ స్పెషల్, అహ్మదాబాద్ యశ్వంత్పూర్ స్పెషల్, బెంగళూర్ నాందేడ్ స్పెషల్, కర్ణాటక స్పెషల్, జోధ్పూర్ బెంగళూర్ స్పెషల్, హంపి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్పూర్ లాతూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, కొండవీడు స్పెషల్ ఎక్స్‌ప్రెస్, బసవా స్పెషల్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ ఎలంక స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ప్రశాంతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్। సో ప్రెజెంట్ ఈ రైళ్లన్నిటికి స్టాప్ ఉంది। ఇంకా రెగ్యులర్ రైళ్ల వివరాల్లోకి వెళ్తే హిందూపూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్లు 3 ఉన్నాయి। ఆ రైళ్లు వచ్చేసి హిందూపూర్ గుంతకల్ డెమో ట్రైన్, హిందూపూర్ బెంగళూరు మెమో ట్రైన్, హిందూపూర్ బెంగళూరు మెమో ట్రైన్। సో ఈ హిందూపూర్ గుంతకల్ డెమో ట్రైన్ ఏమో హిందూపూర్ రైల్వే స్టేషన్ లో ఉదయం 6:30 ఉంటుంది। హిందూపూర్ బెంగళూరు మెమో ట్రైన్ ఒకటి వచ్చేసి ఉదయం 6:30 ఉంటుంది। మరో ట్రైన్ ఏమో స్పెషల్ ట్రైన్ గా తిరుగుతూ ఉండేది, అది వచ్చేసి హిందూపూర్ లో మధ్యాహ్నం 1 గంటకి ఉండేది। ఇంకా హిందూపూర్ రైల్వే స్టేషన్ మీదుగా ఇతర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ల వివరాల్లోకి వెళ్తే హిందూపూర్ ప్రజలు ఎక్కువగా బెంగళూరు వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అమరావతి వైజాగ్ హైదరాబాద్ చెన్నైతో కంపేర్ చేస్తే బెంగళూరు చాలా దగ్గరగా ఉంటుంది, హిందూపూర్కి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది। అందువల్ల ఎక్కువగా బెంగళూరుకి ప్రయాణిస్తూ ఉంటారు। హిందూపూర్ నుండి బెంగళూరు యశ్వంత్పూర్ కృష్ణరాజపురం ఎలంక వెళ్ళటానికి దాదాపు 32 రైళ్లు ఉన్నాయి। ఈ 32 రైళ్లలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు, కొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు, గరీబ్ రథ్ రైళ్లు ఉన్నాయి, మరియు కొన్ని పాసింజర్ రైళ్లు ఉన్నాయి। ఈ పాసింజర్ రైళ్లు వచ్చేసి విజయవాడ బెంగళూరు కంటోన్మెంట్ పాసింజర్ ట్రైన్, మరియు మెమో ట్రైన్ ఉంది, హిందూపూర్ టు బెంగళూరు మెమో ట్రైన్ ఉంది, ఇంకా మిగతావి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లు। సో ఈ రైళ్లలో ఈ సాయినగర్ షిరిడి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కేవలం 1:33 హిందూపూర్ నుండి కృష్ణరాజపురం వరకు ప్రయాణిస్తుంది। ఈ ట్రైన్ కృష్ణరాజపురం మీదుగా వెళ్ళిపోతుంది। ఎక్కువ సమయం తీసుకునే ట్రైన్ వచ్చేసి విజయవాడ బెంగళూరు కంటోన్మెంట్ పాసింజరు। ఈ ట్రైన్ 3:30 సమయం తీసుకుంటుంది హిందూపూర్ నుండి బెంగళూరు కంటోన్మెంట్ కి ప్రయాణించడానికి। హిందూపూర్ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి 10 రైళ్లు ఉన్నాయి। ఈ 10 రైళ్లలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు, కొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఒక గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నాయి। ఈ రైళ్లలో కేవలం 2 రైళ్లు మాత్రం ప్రతిరోజు నడుస్తాయి, మిగతా రైళ్లన్నీ వారంలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నడిచేవి।
ఈ రైళ్లలో తక్కువ సమయంలో హిందూపూర్ నుండి హైదరాబాద్కి ప్రయాణించే రైలు వచ్చేసి కొంగు ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది. హిందూపూర్ నుండి కాచిగూడ వెళ్ళటానికి ఈ ట్రైన్ 9 గంటల 12 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఎక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి యలంక గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ 14 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది. సో ఈ 10 రైళ్లలో కొన్ని రైళ్లు ఏమో సికింద్రాబాద్ మీదుగా వెళ్తాయి, కొన్ని ఏమో కాచిగూడ మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లలో ఈ మైసూర్ కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి, యశ్వంత్పూర్ లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి, యశ్వంత్పూర్ సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి, యశ్వంత్పూర్ జబల్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి, యశ్వంత్పూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి, యలంక గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్. ఈ రైళ్లన్నింటిలో హిందూపూర్ రైల్వే స్టేషన్ కి ఎక్కువ కోటా ఉంది. సో వీటిలో టికెట్లు బుక్ చేసుకుంటే సులభంగా కన్ఫర్మ్ అవుతాయి. హిందూపూర్ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ వెళ్ళడానికి 4 రైళ్లు ఉన్నాయి. ఈ 4 రైళ్లలో 1 పాసింజర్ రైలు, 1 గరీబ్ రథ్ రైలు, మిగతా 2 ఎక్స్ప్రెస్ రైళ్లు. ఈ 4 రైళ్లలో తక్కువ సమయంలో హిందూపూర్ నుండి విజయవాడ వెళ్లే రైలు వచ్చేసి కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ 12 గంటల 45 నిమిషాల్లో హిందూపూర్ నుండి విజయవాడకి ప్రయాణిస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే ట్రైన్ బెంగళూరు కంటోన్మెంట్ విజయవాడ పాసింజర్ ట్రైన్. హిందూపూర్ నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి కేవలం 1 రైలు మాత్రమే ఉంది. ఆ రైలు వచ్చేసి సాయినగర్ షిరిడి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ 7 గంటల 25 నిమిషాల సమయం తీసుకుంటుంది. హిందూపూర్ నుండి చెన్నై సెంట్రల్కి ప్రయాణించడానికి ఈ ట్రైన్ వారంలో 1 రోజు మాత్రమే నడుస్తుంది. హిందూపూర్ నుండి కాజీపేట వెళ్ళడానికి 6 రైళ్లు ఉన్నాయి. ఈ 6 రైళ్లలో 1 ఎక్స్ప్రెస్ రైలు, మిగతావన్నీ సూపర్ ఫాస్ట్ రైళ్లే. ఈ 6 రైళ్లలో తక్కువ సమయంలో హిందూపూర్ నుండి కాచిపేటకి ప్రయాణించే రైలు వచ్చేసి కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కేవలం 12 గంటల 5 నిమిషాల్లోనే హిందూపూర్ నుండి కాచిపేటకి ప్రయాణిస్తుంది. హిందూపూర్ నుండి ముంబై సెంట్రల్ వెళ్ళడానికి దాదాపు 8 రైళ్లు ఉన్నాయి. ఈ 8 రైళ్లలో అన్ని రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లే. ఈ రైళ్లలో టూటికొరైన్ ఒక వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కేవలము 19 గంటల 45 నిమిషాల్లోనే హిందూపూర్ నుండి వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్ కు ప్రయాణిస్తుంది. సో మీరు ముంబై వెళ్ళాలనుకుంటే ఈ రైల్వే స్టేషన్ లో దిగాలి. ఇది ముంబైకి 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ముంబై వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ గా కోయంబత్తూరు ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ వచ్చేసి 20 గంటల 25 నిమిషాల్లో ప్రయాణిస్తుంది హిందూపూర్ నుండి ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ కి. సో ఎక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి ఈ బెంగళూరు జోధ్పూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది. సో అక్కడ దిగాల్సి ఉంటుంది ట్రైన్. ఈ ట్రైన్ 28 గంటల 5 నిమిషాల సమయం తీసుకుంటుంది. హిందూపూర్ నుండి తిరుపతి వెళ్ళడానికి రైళ్లు ఏవి లేవు. సో హిందూపూర్ ప్రజలు తిరుపతి వెళ్ళాలనుకుంటే ఇద్దరు బెంగళూరు అన్న వెళ్ళాలి, లేకపోతే ధర్మవరం వెళ్తే ధర్మవరం నుండి హిందూపూర్కి రైళ్లు ఉంటాయి. హిందూపూర్ నుండి వైజాగ్ వెళ్ళడానికి 2 రైళ్లు ఉన్నాయి. ఒకటేమో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది. ఈ ట్రైన్ 21 గంటల 25 నిమిషాల సమయం తీసుకుంటుంది హిందూపూర్ నుండి విశాఖపట్నం వెళ్ళడానికి. మరో రైలు వచ్చేసి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యశ్వంత్పూర్ నుండి పూరికి ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ 21 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది హిందూపూర్ నుండి విశాఖపట్నం ప్రయాణించడానికి. ఈ 2 రైళ్లలో హిందూపూర్ రైల్వే స్టేషన్ కి ఎక్కువ కోటా ఉంది. సో వీటిల్లో టికెట్లు బుక్ చేసుకుంటే సులభంగా కన్ఫర్మ్ అవుతాయి. హిందూపూర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లలో 8 రైళ్లకి హిందూపూర్ లో స్టాప్ లేదు. ఆ రైలు వచ్చేసి సోలాపూర్ హసన్ ఎక్స్ప్రెస్ ట్రైన్, యశ్వంత్పూర్ ఢిల్లీ దురంతో ఎక్స్ప్రెస్, వెయిన్ గంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, అంబేద్కర్ నగర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూర్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. సో ఈ రైళ్లకి హిందూపూర్ రైల్వే స్టేషన్లో స్టాప్ లేదు. సో ఈ రైళ్లలో కొన్ని రైళ్లకి ఈ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంది. సో ఈ రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి ప్రయాణించవచ్చు, లేదా బెంగళూరు వెళ్ళి అక్కడ నుండి వేరే ఇతర రైళ్లలో ప్రయాణించవచ్చు. సో హిందూపూర్కి దగ్గరలో ఉన్న మేజర్ రైల్వే స్టేషన్లు ధర్మవరము, సత్యసాయి ప్రశాంతి నిలయము, ఇంకా ఇటువైపు అయితే బెంగళూరు. హిందూపూర్ రైల్వే స్టేషన్ గురించి కొంతమంది ప్రయాణికులు తెలియజేసిన వివరాల్లోకి వెళ్తే, హిందూపూర్ అవర్ మెయిన్ డిమాండ్ హిందూపూర్ టు తిరుపతి ట్రైన్స్ కావాలి,
సో హిందూపూర్ తిరుపతి మధ్య ట్రైన్స్ వేస్తే బాగుంటుంది. అండ్ స్టాప్ ఇన్ హిందూపూర్ ఫర్ సత్యసాయి ప్రశాంతి నిలయం చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అని సాయి దినేష్ తెలియజేశారు. ఐ ఆమ్ ఫ్రమ్ హిందూపూర్, వీ వాంట్ హిందూపూర్ యాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్. సో ప్రతి రైల్వే స్టేషన్ని జంక్షన్ రైల్వే స్టేషన్ చేయరు. ప్రేమానంద్ సాగర్, ఫన్ ఫ్యాక్ట్ అబౌట్ హిందూపూర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రిక్ట్ క్యాపిటల్, సారీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సూన్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈస్ గోయింగ్ టు వైజాగ్. ఫ్యాక్ట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ హిందూపూర్ అండ్ వైజాగ్ ఈస్ 950 కిలోమీటర్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ ఈస్ 450, బెంగళూరు 100, చెన్నై 400, తిరువనంతపురం 750, గోవా 600, పాండిచెర్రి 430. సో వైజాగ్ కంటే ఈ క్యాపిటల్సే చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్తున్నాడు ప్రేమానంద్. న్యూ లైన్ షుడ్ బి బిల్ట్ ఫ్రమ్ సురభి స్టేషన్ ఇన్ కడప బెంగళూరు రైల్వే లైన్ టు మడకశిర సిరా ఇన్ కర్ణాటక వయా హిందూపూర్ అని గుత్తా అశోక్ రాణా తెలియజేశాడు. వన్ ఆఫ్ ది మేజర్ టౌన్ ఇన్ అనంతపూర్ డిస్టిక్. రాజశేఖర్ వచ్చేసి హిందూపూర్లో ఆగని ట్రైన్స్కి స్టాప్ ఇవ్వాలి, తిరుపతికి ఒక ట్రైన్ వేయాలి అని తెలియజేశారు. బాలకృష్ణ కాన్స్టిట్యుయెన్సీ, ఎస్ కరెక్ట్. న్యూ లైన్ షుడ్ బి బిల్ట్ బిట్వీన్ కదిరి మడకశిరా అప్కమింగ్ స్టేషన్ వయా హిందూపూర్. ఐ ఆమ్ ఫ్రమ్ హిందూపురం. సాయి దినేష్, వి రిక్వెస్ట్ హిందూపూర్ టు గుంతకల్ పాసింజర్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు బళ్ళారి. కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఇట్స్ కమ్ అండర్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 4 ప్లాట్ఫామ్స్ క్లీన్ అండ్ కలర్ఫుల్ స్టేషన్. ఇక్కడ నుండి లేపాక్షి టెంపుల్ 16 కిలోమీటర్లు మాత్రమే. ఫస్ట్ మెయిన్ స్టేషన్ ఆఫ్టర్ కర్ణాటక. ధర్మవరం టు కడప ఒక ట్రైన్ వేస్తే బాగుంటుంది బెంగళూరు పోవటానికి. కనీసం ఒక ట్రైన్ అయినా బెంగళూరు ఆర్ ఎనీ సౌత్ ఏరియా వయా అనంతపూర్ ధర్మవరం అండ్ హిందూపూర్ ఫ్రమ్ నర్సాపూర్ కాకినాడ ఆర్ వైజాగ్ వయా తణుకు భీమవరం, బికాస్ నో డైరెక్ట్ కనెక్టివిటీ టు హిందూపూర్ ఫ్రమ్ భీమవరం అండ్ నర్సాపూర్ ఏరియాస్. 2 పాసింజర్ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ హిందూపూర్. ఓన్లీ 25 రూపీస్ టికెట్ ఇన్ పాసింజర్ ట్రైన్స్ వీ కెన్ రీచ్ బెంగళూరు ఎట్ వెరీ లో కాస్ట్. ఇవి కొంతమంది ప్రయాణికులు తెలియజేసిన వివరాలు.